హాయ్ హలో నమస్తే అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఈసారి సీతారాముల కళ్యాణము చాలా బాగా సెలబ్రేట్ చేశారు. అసలు అమెరికాలో ఉన్న ఫీలింగే కలగలేదు. అందరూ మన ఇండియన్స్ బాగా అథెంటిక్గా చాలా బాగా సెలబ్రేట్ చేశారు. అంగరంగ వైభవంగా సెలబ్రేట్ చేశారని చెప్పచ్చు. ఫుడ్ కానీ, ఆర్గనైజింగ్ కానీ, రియల్గా మ్యారేజెస్కి మనం ఎలాగ వెడ్డింగ్ కార్డు ప్రింట్ చేస్తామో అలా ప్రింట్ చేయించి చాలా బాగా సెలబ్రేట్ చేశారు అండి. చాలా బ్లెస్డ్గా అనిపించిందండి కళ్యాణము. చాలా సూపర్గా ఆర్గనైజ్ చేశారు. కళ్యాణం అయిపోయిన తర్వాత స్వామివారిది లడ్డు వేలం పాట పాడుతున్నారు. ఇక్కడ మాకైతే అసలు అమెరికాలో ఉన్నామని ఫీలింగే లేదండి. ఎందుకంటే చక్కగా స్వామివారి కళ్యాణం చూసాము, మంచి డెలీషియస్ ఫుడ్ తిన్నాము టెంపుల్లోకి. అందరూ మన ఇండియా వాళ్ళు చాలామంది వచ్చారండి. అసలు చాలా క్రౌడ్ ఎక్కువగా ఉన్నింది. ఇక్కడ టెంపుల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఈవినింగ్ ఎగ్ హంట్ ఉండింది. ఎగ్ హంట్కి వెళ్తున్నాము. ఇది ఈస్టర్ సీజన్ కదా, సో ఈవెంట్స్ బాగా ఎక్కువగా ఉన్నాయండి. ఇలాంటి ఈవెంట్స్ని కిడ్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ 2 డేస్ మా పిల్లలని బాగా ఫుల్ ఎగ్ హంట్స్కి తీసుకెళ్ళాము. సో ఈస్టర్ సీజన్ కదా ఇది, ఈ ఓన్లీ ఈ వీక్, నెక్స్ట్ వీక్ మాత్రమే ఉంటుంది ఈవెంట్స్, తర్వాత స్టాప్ అయిపోతుంది. సో అవి ఉన్నప్పుడే కిడ్స్ కూడా ఎంజాయ్ చేస్తారన్నట్లు మేము తీసుకెళ్ళాము. మేమైతే ప్రతి ఎగ్ హంట్లో జస్ట్ 5 to 10 eggs మాత్రమే తెచ్చుకున్నామండి. అక్కడ ఏంటి అంటే వాళ్ళు బాస్కెట్ పెడతారు. ఆ బాస్కెట్లో మనము పిక్ చేసుకున్న ఎగ్స్ అన్నిటిని అందులో వేయచ్చు. వాటిని వాళ్ళు నెక్స్ట్ ఇయర్కి రీయూజ్ చేసుకుంటారు, అంటే రీసైక్లింగ్ లాగా. పికింగ్ ఎగ్స్ అనేది జస్ట్ ఫర్ ఫన్ మాత్రమేనండి. ఆ ఎగ్స్ అన్నింటినీ తెచ్చుకొని మనం వేస్టేజ్ చేయడం కంటే అవే ఎగ్స్ని వాళ్ళకి రిటర్న్ ఇచ్చేస్తే అవి నెక్స్ట్ ఇయర్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ వేస్టేజ్ లెవెల్ కూడా తగ్గిపోతుంది. సో ఆప్షన్ అయితే చాలా బాగా అనిపించింది మాకు. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో నేను ఇంతటితో స్టాప్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.